మాస్ టీవీ న్యూస్ కు స్వాగతం. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల మండలం గౌనివారిపల్లి పంచాయతీలో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పెనుగొండ మాజీ శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ సత్యసాయి జిల్లా అధ్యక్షుడు బికే పార్థసారథి హాజరయ్యారు. వారితో పాటు మండల జనసేన నాయకులు, స్థానిక నాయకులు, మాజీ సర్పంచ్ తిరుపాలు, రంగనాయకులు, ఉత్తమరెడ్డి, సీనపల్లి రవి, రాఘవేంద్ర, ప్రభాకర్, వేణుగోపాల్, శ్రీనివాసులు, మల్లికార్జున, నాగమణి, రమేష్, ఆనంద్, వెంకటేష్, శ్రీనివాసులతో కలిసి ఇంటింటికి తిరుగుతూ తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో ప్రజలందరికీ వివరించారు. బీకే పార్థసారథి మాట్లాడుతూ రాబోయే తెలుగుదేశం ప్రభుత్వంలో అమలు చేయబోయే మేనిఫెస్టోలోని అంశాలు తెలియజేశారు. ఆడబిడ్డ నిధి కింద 18 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళకు నెలకు 1500 రూపాయలు, తల్లికి వందన పథకం కింద ప్రతి ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుతుంటే అంతమందికి ఏడాదికి 15,000 రూపాయలను ఖాతాల్లో జమ చేస్తారు. దీపం పథకం కింద ప్రతి కుటుంబానికి ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితం. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం. ప్రతి ఇంటికి కుళాయి ద్వారా సురక్షిత మంచినీటి సరఫరా. అన్నదాత పథకం ద్వారా ప్రతి రైతుకు ఏడాదికి 20,000 రూపాయల ఆర్థిక సహాయం. యువగళం నిధి కింద ప్రతి నిరుద్యోగికి నెలకు 3,000 రూపాయలు. బీసీలకు రక్షణ చట్టం తెచ్చి అన్ని విధాలా వారికి అండగా నిలుస్తాం. పూర్ టూరిచ్ పథకం ద్వారా పేదలను సంపన్నులుగా మార్చే కార్యక్రమం. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి దేవా నరసింహప్ప, జిల్లా కార్యదర్శి వేణుగోపాల్ రాయల్, మండల ప్రధాన కార్యదర్శి అశ్వర్ధరెడ్డి, వెల్లాల చెరువు చంద్ర, నీలకంఠారెడ్డి, ఫిరోజ్ బాషా, కురబాల జయరాం, మాజీ వార్డు మెంబర్ శ్రీనివాసులు, గిరిధర్ గౌడ్, వెంకట రంగారెడ్డి, నరేంద్ర రాయల్, భరత్ కుమార్, కార్తీక్, కురుబ మల్లికార్జున, జనసేన నాయకులు, జిల్లా కార్యదర్శి సురేష్, సంయుక్త కార్యదర్శి వెంకటేష్, మండల అధ్యక్షుడు సంతోష్, వెంకటేష్, అనిల్ కుమార్, నరేష్, బాబర్, రాఘవేంద్ర మరియు తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గ్రామ పెద్దలందరికీ, అదే విధంగా పార్టీ నాయకులందరికీ, దూరం మండలం నుండి ఇచ్చేసినటువంటి సోదరులు, సోదరి మండలు, పాత్రికేయులందరూ కూడా పేరు పేరున నమస్కారాలు. ఈరోజు మీ గ్రామానికి ఎందుకు వచ్చామనేటువంటి విషయం, సూపర్ సిక్స్ అనేటువంటి అంశాలని మీ అందరి ముందు ఉంచాలనేటువంటి ఉద్దేశంతో వచ్చాం. ఇది ఓట్లు అడిగే కార్యక్రమం కాదు, కానీ మనకి మార్చి ఏప్రిల్లో ఎలక్షన్ వస్తాయి, అంటే 120 రోజుల్లో మనకి ఎలక్షన్స్ పూర్తి అవుతాయి. ఫిబ్రవరి 15 కల్లా నోటిఫికేషన్ వస్తుంది. కానీ గత 4.5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలన, చంద్రబాబు నాయుడు గారి యొక్క పాలన ఏ విధంగా ఉందో ఇప్పటికే ప్రజలకంతా కూడా అర్థమయ్యేట్టుంది అనుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు పాలన బాగుందేనే చెప్తున్నాను, బాగలేదని చెప్పలా. ఎనకాల మీరు మాట్లాడుతూ ఉన్నారు, వాస్తవాలు మాట్లాడతాం, అది కూడా మాట్లాడతానా, కొంచెం భూమికి ఉంటావు నువ్వు, ఎందుకు అట్లా మాట్లాడతావు. ఎవరైతే 18 సంవత్సరాల నుండి 59 సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళ ప్రతి మహిళకు కూడా 15,000 రూపాయలు నెలకి ఇస్తాము. అదేవిధంగా ముఖ్యంగా కొంతమంది అనుకోవచ్చు 59 సంవత్సరాలు వాళ్ళకి ఇచ్చి మిగతా వాళ్ళకి అతాయేవి, 60 వాళ్ళకి పెన్షన్ 3,000 ఇస్తాము, అర్థమైందా? తర్వాత పిల్లలు ఎంతమంది చదువుతారో తల్లికి వందరం అనేటువంటి పథకంలో ఎంతమంది పిల్లలు చదువుతారో వాళ్ళ ఇంట్లో 5 మంది ఉంటే 75,000 ఇస్తాం, 3 ఉంటే 45,000 ఇస్తాం. జగన్మోహన్ రెడ్డి ఎంతమంది చదువుతున్నారో అంతమందికి ఇస్తారని చెప్పి మడవ తిప్పారు, మాట మార్చారు, 13,000 మాత్రమే ఇస్తున్నారు. మనం ఒకటే, ప్రతి ఒక్క అబ్బాయికి అమ్మాయి కానీ సంవత్సరానికి 15,000 రూపాయలు ఇస్తాం. 4 ఉంటే 60,000, 5 మంది ఉంటే 75,000 ఇచ్చి తీరుతాం, ఇచ్చి మా మాట మార్చాం, దానికి కాదు తర్వాత చెప్తా. అదేవిధంగా మహిళలందరూ కూడా ప్రతి ఇంట్లో కూడా గ్యాస్ సిలిండర్లు కూడా 3 ఫ్రీగా ఇస్తాం. గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారి మా అక్కయ్యకి, మా పిన్నమ్మ గారికి, మా అక్కయ్య గారికి అందరికీ గ్యాస్ సిలిండర్లు కూడా ఇచ్చింది మన ప్రభుత్వం 99లో. ఆ రోజు 640 రూపాయలు ఉండేది గ్యాస్ ధర, ఈ రోజు 1100 అయింది. మన ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా 100 రూపాయలు తగ్గించారు, ఇంకా 1000 రూపాయలు. కానీ ఆ రోజు కళ్ళ నీళ్ళు తుడ్చాలనే ఉద్దేశంతో ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకున్నారు. కానీ ఈ రోజు ఒకటే చెప్తా ఉన్నాం, 3-4 గ్యాస్ సిలిండర్లు తప్పనిసరిగా ప్రతి ఇంటికి తప్పనిసరిగా ఇవ్వడం కూడా జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా.
అన్ని ఆర్బిట్లకే చెప్పేశారు మా వాళ్ళకి ఎక్కడ అని. రైతులు కూడా ప్రతి బుక్ కూడా పాస్బుక్ ఉండే రైతుకి వర్షాకాలంలో తొలకరి వర్షాలు వస్తేనే 25,000 రూపాయలు వాళ్ళ అకౌంట్ లో కూడా వేస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ప్రతి మహిళ కూడా ఉచితంగా బస్ పాస్ ఇస్తాం. ఇప్పుడు కర్ణాటకలో ఇక్కడ పెళ్లి చేసుకొచ్చిన వివరాలు ఉంటే వాళ్ళకి అర్థమైతే అక్కడ బిడ్డిని ఇచ్చినా ఇక్కడ బిడ్డిని తెచ్చుకోండి వాళ్ళు చెప్పింటారు. అక్కడ ఉచితంగా బస్ పాస్ ఇస్తా ఉన్నాం ప్రతి ఆడబిడ్డ ప్రతి మహిళ కూడా. అంటే వాళ్ళు పుట్టింటికి పోయినా మెట్టింటికి పోయినా ఉచితంగా ఖర్చులకు మాత్రం ఆయనతో ఇప్పించుకోవాలా? ఎవరు మా వాళ్ళ ఆయనతో ఇప్పించుకోవాలా? వాళ్ళ ఆయన కూడా మీరు నెల 15,000 ఇచ్చింటారు కదా, దాంట్లో ఇప్పించుకోవచ్చు. ఆయన సొంతమే కాదు కాబట్టి ఇవన్నీ తప్పనిసరిగా అమలు చేస్తాం. అదేవిధంగా చదువుకున్నటువంటి డిగ్రీ పూర్తి చేసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తాం. చదువుకున్నటువంటి చదువుకుని ఇంట్లో తల్లిదండ్రులకు భారంగా పరిగణించబడతారు. కారణం ఏమంటే వాళ్ళకి కాకి నడక రాదు, హంస నడక రాదు, పుంకాలు పుంకాలుగా ఉన్నాయి ఈ రాష్ట్రంలో. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు మొన్న. ఏమయ్యా అక్రమంగా అరెస్ట్ చేశారు? నిజంగానా? నిజంగా అరెస్ట్ చేయలా. చంద్రబాబు నాయుడు ఏ తప్పు చేయలా. అయితే ఈ దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డికి ఏమంటే ఆయన 16 నెలలు జైలుకు వచ్చాడు, 13 ఈడీ కేసులు ఉన్నాయి, అదేవిధంగా 43,000 కోట్ల అవినీతి కుంభకోణంలో కేసులో ఉన్నాడు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి 40 సంవత్సరాల మరొక అంటలేదు, ఏదో ఒక ఖైదీ నెంబర్ ఇయ్యాలా, ఆయన కూడా ఒక జైలుకి పంపించాలని పంపించారు. కానీ ఏ ఒక్క ఎవిడెన్స్ కూడా చూపలేదు ఇంతవరకు కూడా. అది 17A కూడా 23వ తారీఖు మోస్తూ సుప్రీంకోర్టు కడిగిన ముత్యంలో చంద్రబాబు నాయుడు గారు బయటికి వచ్చి తీరుతారు. ఈరోజు బెయిల్ మీద ఉన్నాడు, కానీ ఏ ఒక్క కేసులు కూడా నిలబడే పరిస్థితి లేదు. ఇది క్లియర్. వీళ్ళు ఎంత భయపెట్టినా ఏమి చేసినా తగ్గేదే లేదు. ఈ 175 నియోజకవర్గాల్లో కూడా చంద్రబాబు నాయుడు గారి లోపలుండిన ప్రతి కార్యకర్త కూడా ఒక అగ్నికలగా ముఖ్యంగా 3 రోడ్ల మీదకి వచ్చారు, అందగా నిలబడ్డారు, రిలే నిరాహార దీక్షలు చేశారు. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు విలువ అంటే ఏమిటో ప్రపంచానికి కూడా తెలియజేయడం జరిగింది. కానీ తాత్కాలికంగా చంద్రబాబు నాయుడు 52 రోజులు జైలు పోయినా ఈ రోజు కర్ణాటకలో ఉవ్వెత్తిన నిరసన తెలియజేశారు, తమిళనాడులో ఉవ్వెత్తిన నిరసన తెలియజేశాడు, హైదరాబాద్ పట్టణంలో ఉవ్వెత్తిన 100,000 మందితో ఐటీ ఉద్యోగులు కానీ అదేవిధంగా లబ్ధి పొందినటువంటి వాళ్ళంతా కూడా బోరున ఆ రోజు అక్కడ నిరసన కూడా తెలియజేశారు. 68 దేశాల్లో ప్రపంచంలో చంద్రబాబు నాయుడు అన్యాయం అరెస్ట్ అని ఖండించడం కూడా జరిగిందంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క విలువ తెలియని వాళ్ళకు కూడా తెలివి వచ్చిందని సందర్భంగా కాబట్టి ఇవన్నీ చాలా చెప్పవచ్చు. కానీ ఒకటే మేము కోరేది ఒకటే, తప్పనిసరిగా ఏమైతే మాటలు చెప్పామో ఈ సూపర్ సిక్స్ అంశాలు కూడా రేపు అమలు చేస్తాం. ఈ రోజు ఒకటి ఈ సూపర్ సిక్స్ అంశాలు ప్రధానమైనటువంటి అంశాల్లో మొదటి వాడు ఇక్కడ చూపించి అక్కడ పోతాడు. కాబట్టి వాడు ఏదైనా ఇంటర్వ్యూకి పోవాలంటే డబ్బులు లేవు ఉండవు కాబట్టి ఆ తల్లిదండ్రులకు భారం పడిపోకుండా ఆ 3,000 రూపాయలు కూడా నిరుద్యోగ భృతి ఇస్తాం. ఇది కట్టుబడి ఉంటాం, ఇంటింటికి మంచినీళ్ళు ఇస్తాం. అదే చెప్పాను కదా 380 కోట్ల రూపాయలతో గ్రావిటీ మీద కొల్లపల్లి రిజర్వాయర్ నుండి ప్రతి గ్రామానికి నీళ్ళు ఇస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇవన్నీ మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు ఇస్తున్నటువంటి హామీలని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు పవన్ కళ్యాణ్ కూడా ఈ భ్రష్ పట్టినటువంటి ఈ రాష్ట్రాన్ని ఆ సముద్రంలో పడిపోయాలంటే నేను సైతం తెలుగుదేశంతో తెలుగుదేశం కూడా జనసేనతో కలిసి పనిచేస్తూ ఈ జగన్ ప్రభుత్వాన్ని ఆ సముద్రంలో పడేసేదానికి ఒక సైనికులా అందరూ కూడా పనిచేయవలసినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా బీసీలకు రక్షణ చట్టం, బీసీలు కూడా ఎస్సీ ఎస్టీలకు ఏ విధంగా రక్షణ చట్టం ఉందో ఆ విధంగా ఈ రక్షణ చట్టాన్ని కూడా అమలు చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా పేదలకి రెట్టింపు ఆదాయం వచ్చే విధంగా పరిశ్రమలు కూడా తీసుకొని వస్తాం. ఈ రోజు మన అందరికీ తెలుసు ఈ మనం దాదాపుగా లేపాక్షి నాలుగు సబ్సిడీకి 8,844 ఎకరాలు అక్విజిషన్ చేశారు. ఎవరి పీరియడ్ లో? రాజశేఖర్ రెడ్డి పీరియడ్ లో. కానీ ఆ పరిశ్రమ ఇప్పటికీ రాలేదు. అదేవిధంగా వాళ్ళ నేమాకి అది కూడా అప్పు చెప్పడం జరిగింది జగన్మోహన్ రెడ్డి
దాని కెనరా బ్యాంక్ లో 750 కోట్లు కుదువ పెట్టి డబ్బులు తీసుకున్నారు. మనవాళ్ళు అట్టు చెప్పి ట్రిబ్యునల్కి పోతే అది ఆగిపోయింది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి తర్వాత 24 అయిన తర్వాత తప్పనిసరిగా పరిశ్రమలు తీసుకుని వస్తాం, ఇంటింటికి ఒక ఉద్యోగాన్ని కూడా తప్పనిసరిగా ఈ కంబైండ్ జిల్లాకి ఇస్తామని సందర్భంగా తెలియజేస్తున్నా. కాబట్టి అందరూ కూడా ఈ ప్రచారం ప్రతి ఒక్కరు ఇంటింట్లో మౌత్ ఇది కూడా వాయిస్ కూడా వినిపించాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ఎక్కువ మాట్లాడితే ఇక